మందు మద్యం అనేటటువంటిది పోలీసులు కూడా ఎదిరించేలా చేస్తుంది, పోలీసులు ఎదిరే దోచుకునేలాగా చేస్తుంది. దానికి సాక్ష్యం గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడింది 50 లక్షల విలువైన అక్రమ మద్యం. అంటే అన్ని కేసుల్లో కలిపి ఉన్నదాన్ని సాధారణంగా ఏం చేస్తారంటే పోలీసులు అది మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తారు. ఏదన్నా ఈ ఇవి తీసుకొచ్చి దాన్ని ఏమంటారు ప్రొక్లైనర్లు తీసుకొచ్చి నాశనం చేసేస్తారు, పగలగొట్టేస్తారు. అట్లాగా ఇవాళ ప్లాన్ చేసుకున్నారు ఈ అక్రమ మద్యాన్ని ఏటుకూరు రోడ్లోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేయడం ప్రారంభించగానే ఆ ప్రాంతానికి సంబంధించిన కుర్రోళ్ళు వచ్చేసి ఒక్కసారిగా ఎడబడి పోలీసులు ఎదుటే మద్యాన్ని దోచుకుపోయారు, ఎవరికి అందినంత వాళ్ళు పట్టుకుపోయారన్నమాట.